ఈ మధ్య కాలంలో శవాల దగ్గర కూర్చొని రాజకీయం చేస్తా ఉన్నా. దాని ఫ్యూచర్ మీకు ఎలా అనిపిస్తుందన్నా? మీకు షుగర్ ఉందని అర్థం అవుతుంది. ఏంటన్న అలా అనేసి వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిన 2 రోజుల్లోనే గొప్పగా చేస్తుంటే మీకు ఆగట్లేదు. రాజకీయ నాయకుడు డైరెక్టర్ సినిమా వాడు ఇద్దరు ఒకటే. ఎందుకంటే సక్సెస్ తీస్తే 10 మంది ఉంటారు, అలాగే పార్టీ సక్సెస్లో ఉన్నప్పుడు 10 మంది, లేకపోతే ఎవరు ఉన్నారు? మీరు నేను సేమ్ అనమాట. ఇద్దరు ఫెయిల్ అయిపోయావా? నేను ఫెయిల్ కాదు, నా సినిమా ఫెయిల్ అంతే. మనం ఒక సినిమా తీయాలన్నా ఆ బ్యాక్గ్రౌండ్ కూడా శవల బ్యాక్గ్రౌండ్. అదే తెద్దామన్నా, స్టోరీ చెప్పండి అన్న. ఓపెన్ చేస్తే ఫ్యాన్ పైన కింద పడిపోతుంది. ఆ బాధతో మీరు సైకిల్ చైన్ లాగేసి ఆ సైకిల్కే ఉరేసుకుంటారు. ఓపెన్ చేస్తే శ్మశానంలో మీరు ఉంటారు. మీ గొడ్డల కోరితో చనిపోయిన మీ బాబాయ్ ఇలా చాలామంది శవాలే మీ మీద పడుతూ ఉంటే మీరు ఇలా ఓదార్పు చేస్తారు. టైటిల్ ఏంటన్నా? టైటిల్ వచ్చేసి శివ, క్యాప్షన్ అన్న వస్తున్నారు. అన్న క్యాంటీన్కేనా? అక్కడ ప్లేట్లు గల్లీ నీళ్ళు కడుగుతున్నారంట. అక్కడ కానీ తిన్నామనుకో డైరెక్ట్ గా పైకే. మీరే సింక్ బ్లాక్ చేసి, మీరే అందులో ప్లేట్లు వేసి, మీరే వీడియోలు తీసి ఎందుకు అసత్య ప్రచారాలు చేస్తున్నారు? మేమెందుకు చేస్తాం రా? మీరు తినకూడదని మేమెందుకు అనుకుంటాం? అయితే 2019లో మీరు అధికారంలో రాగానే ఎందుకు అన్న క్యాంటీన్ మూసేశారు? పేదోడు కడుపు నిండడం మీకు నచ్చదా? లేదా 5 రూపాయలకి అన్నార్థులు ఆకలి తినడం మీకు అరగదా? రే, తక్కువ మన 5 రూపాయలకి వచ్చిన చాక్లెట్ పేరు చెప్పరా? 5 రూపాయలకి కనీసం అరటి పండు కూడా రాదురా. కానీ అదే 5 రూపాయలకి నాకు కడుపు నిండి అన్నం పెడుతుందిరా అన్న క్యాంటీన్. వాళ్ళని డ్రైవర్లకే కదరా, కష్టాన్ని నమ్ముకున్న రైతులకి, కూలీలకి, కార్మికులకి, రిక్షాగాళ్ళకి, అనాథాలకి అమ్మాయి ఆకలి తీరుస్తుందిరా అన్న క్యాంటీన్. బాబు గారు వచ్చాక మా బతుకులు మారుతున్నాయి, 4 మెతుకులు మా నోట్లోకి వెళ్తున్నాయి. కూటమి మీద విషం చెమ్మడం కోసం దయచేసి మా పొట్టలు కొట్టకండి రా, దయచేసి మా పొట్టలు కొట్టకండి. నాకు లేకే నేను దేవుని అడుక్కుంటా వచ్చాను, మీరు నన్ను అడుగుతున్నారేంటి రా బాబు? అరే తమ్ములు, బాబాయ్ నేను పేటీఎం గాని మీ ఇంటర్వ్యూ తీసుకోడానికి వచ్చా. రండి కూర్చోండి రా. బాబాయ్ నీకు 1000 ఇస్తా, బాబు రచ్చిన దగ్గర ఉండి అసలు ముసలో పింఛన్ అవసరం లేదు అని చెప్పేసి చెప్పాలి. చెప్తావా? ఎలా చెప్తారు? 4 వేలు పెంచినట్టు ఎవరైనా ఎలా చెప్పమంటా? కావాలంటే ఇదిగో 11 రూపాయలు ఇస్తా, ఆ మొత్తం మాత్రం చెప్పరు. అది కాదు బాబాయ్, డబ్బులు ఇస్తా. చెప్పరా? నీకు 2000 ఇస్తా, బాబు రచ్చిన దగ్గర ఉండి రాష్ట్రం మొత్తం అల్లరుతో అల్లకల్లో ఉందని చెప్పాలి. డబ్బులు ఇస్తా తమ్ముడు. ఏంటి డబ్బులు ఇస్తావా? నేను అడుక్కున్నాను కానీ వైసీపీ కాదురా. బాబాయ్ నీకు 3000 ఇస్తా, అన్న క్యాంటీన్ వచ్చిన దగ్గర ఉండి అన్న అసలు బాగాలేదు, పురుగు పురుగులు పెడుతున్నారు, పప్పు ఏం బాగాలేదు, పచ్చడి మొత్తం మురిపోయింది పెడతాను అని చెప్పి చెప్పాలి. చెప్తావా? అన్న క్యాంటీన్ గురించి తప్పుగా చెప్పాలంటే అన్న క్యాంటీన్ లో అన్నం ఉడకడం లేదంట కదా, పాచిపోయిన కూరలు పెడుతున్నారట కదా. ఏ రోజైనా అన్న క్యాంటీన్ లో తిన్నారా మీరు? చిచే, అలాగా జనం తినే చోట తినేంత కర్మ మాకేం పట్టలేదు. అలాగా జనమా? రెక్కలు ముక్కలు చేసుకునే కూలీల కడుపు నింపుతోందిరా అన్న క్యాంటీన్. ఆటోల మీద బతుకులు నడుపుకునే డ్రైవర్ అన్నలకి 4 మెతుకులు పెడుతోందిరా అన్న క్యాంటీన్. బిడ్డలకు భారమైన తల్లిదండ్రులకి, తల్లిదండ్రులకు దూరమైన అనాథలకి అమ్మాయి ఆకలి తీరుస్తోందిరా అన్న క్యాంటీన్. కడుపు నిండిన మీలాంటి వాళ్ళకి కాదురా, కడుపు మాడిన వాళ్ళకి, కడుపు మండిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అన్న క్యాంటీన్ విలువ. పేదల ఆకలి విలువ తెలుసు కాబట్టే ఆనాడు అన్నగారు 2 రూపాయలకే బియ్యం ఇచ్చాడు, ఈనాడు బాబు గారు 5 రూపాయలకే అన్నం పెడుతున్నాడు. అన్నం తినే ఎవడైనా అన్న క్యాంటీన్ అవమానిస్తే ఆకలి తీర్చే అమ్మను అవమానించినట్టే. ఉండేది నా కడ, తినేది నా కడ, పింఛన్ మాత్రం చెల్లికి సగం నాకు సగం. నిన్ను సగడానికి కన్నావు నన్ను. షుగర్ ఉందని 3 కోట్ల 3 రకాలు వండి పెట్టలేను మీ నాన్నకి. చూడు, మీ నాన్నకు సేవలు చేయడం నా వల్ల కాదు. ఆయనను మీ చెల్లెలింటికి పంపిస్తావా, నన్ను మా పుట్టింటికి వెళ్ళిపోమంటావా? అభాగ్యులకు అన్నార్తులకు అన్నదాత అయిన అన్నా క్యాంటీన్.